అనుమానాస్పద దొంగల నుంచి బంగారు వెండి నగలు స్వాధీనం. తొట్టంబేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిఎస్పీ విశ్వనాథం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్వనాథం మాట్లాడుతూ బిఎన్ కాండ్రికకు చెందిన కాడూరు బాబు శ్రీకాళహస్తి రోడ్ బిఎన్ కాండ్రిక బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అతని వద్ద నుంచి 140 గ్రాముల బంగారు, వీటి విలువ 560,000 రూపాయలు, 415 గ్రాముల వెండి వస్తువులను, వీటి విలువ 26,000 రూపాయలు వాటిని రికవరీ చేశామని, అయితే ఈ నగదు గతంలో బిఎన్ కాండ్రిక పోలీస్ స్టేషన్లో నమోదైన దొంగతనంకి సంబంధించిన నగదుగా గుర్తించామని, కాడూరు బాబుపై కేసు నమోదు చేశామని, కోర్టుకు హాజరుపరుస్తామని, ఈ కేసును ఛేదించడంలో నైపుణ్యం కనబరిచిన బిఎన్ కాండ్రిక సిఐ అవరోహణరావు, హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ, మధు కానిస్టేబుల్, తరుణ్, శరత్, ప్రభాకర్, బాబు, మునిరెడ్డి నాయక్, తిరుపతి అర్బన్ ఎస్పీ అభినందించారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు గానీ, విలువైన బంగారం గానీ, వెండి గానీ ఇలాంటి వస్తువులను జాగ్రత్తగా చూసుకుని పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఎస్పీ సార్ కూడా ఈ టాస్క్ ని చాలా పర్ఫెక్ట్ గా చేసి ఇంత హ్యూజ్ అమౌంట్ ని రికవరీ చేసినందుకు సిఐ అరవణ్ రావు గారిని, అలాగే పిఎస్ఐ జగన్నాథ్ ని, ఎస్పెషల్లీ ఆయన సర్వీసులు కొత్తగా చేరినప్పటికీ మంచి ప్రతిపాదన వచ్చారు. అలాగే కానిస్టేబుల్ కూడా కాళహస్తి ఏరియాల్లో ఇటువంటి హౌస్ బ్రేక్స్ జరగకుండా ప్రజలు కూడా అవేర్నెస్ కల్పించాల్సిందిగా కోరుచున్నారు.